రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత అన్నారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఎంపీపీ పుష్పలత, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. దుబ్బాక మండల రైతులు మార్కెట్ లో ఆరబోసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. దుబ్బాక మండలంలో మొత్తం 39 సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇది 15 రోజుల కిందనే స్టార్ట్ చేయడం జరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల వరి ధాన్యం అనేది నానింది. దీనికి సంబంధించి మంత్రి గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారిద్దరూ కలిసి కూడా కలెక్టర్తో సంప్రదించి ప్రతి తడిసిన గింజను కూడా కొంటామని తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతులెవ్వరూ కూడా అధైర్యపడకండి. దాదాపు ఇప్పుడు 55,000 నుంచి 60,000 క్వింటాల వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు ఖాతాలో కూడా మన డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. మీరు ఏది తెలుసుకోకుండా మన అసత్యం మాటలు మాట్లాడొద్దని తెలియజేస్తున్నాను.